దీర్ఘమైనటువంటి రాష్ట్ర హెచ్ఆర్సి చైల్డ్ హెచ్ఆర్సి క్లబ్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు నా నాయేశ్వర అన్న ఈ కార్యక్రమం ముఖ్య అతిథి అంబేద్కర్ అన్న మేడం సౌజన్య మేడం మాతో పాటు పూలనారాయణ వెంకటేష్ అన్న అందరికీ కూడా పేరు పేరు మీ అందరికీ జై భీమ్ తెలియజేస్తూ పిల్లలకి శుభాకాంక్షలు. ఈరోజు ఈ నెలలోనే అంటే ముందు 10 రోజులు అయిపోయింది మనం నవంబర్ 20వ తారీఖున పెద్ద ఎత్తున మానవ హక్కుల దినోత్సవం సారీ బాలల హక్కుల దినోత్సవం జరుపుకున్నాం అవునా. 10వ తారీఖు నినాయక మొన్న మానవ హక్కుల దినోత్సవం జరుపుకున్నాం. ఈ రెండు కూడా ఏమి అడుగుతున్నాయి ఈ రెండు దినాలు నవంబర్ 20 ఏమి ఏమి హే హక్కులు ఎవరి హక్కులు డిసెంబర్ 10కి ఏం హక్కులు ఉన్నాయి ఏమి తేడా ఉన్నాయి మరి రెండింటికి బాలల హక్కులు ఏంటిది మానవ హక్కులు ఏంటి బాలలు కూడా మానవులే కదా అవునా. అందుకే మేము 2004 నుంచి అక్కడ వీడియో తీసినటువంటి తిరుపతి అన్న అంతకంటే ముందే పునాది సెంటర్ నడిపారు మేము కలిసి ఈ పునాది సెంటర్లలోనే మేము బాలల హక్కులు మానవ హక్కులే దళిత హక్కులు మానవ హక్కులే అనే నినాదంతో 20 సంవత్సరాల ముందు నుంచే కలిసి పనిచేస్తున్నాం మా తిరుపతి అన్న మేము అందరం. భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఇందాక మహేష్ అన్న మళ్ళీ చెప్తున్నారు ఎందుకంటే సంస్థలు అనేటువంటివి ఫండ్స్ ఉన్నంత కాలం నడుస్తూ ఉంటాయి కానీ ఆ చేసిన పనిని తిరిగి ఇంకొకరు నడపడానికి లేకపోతే ప్రభుత్వం నడపడానికి సంబంధించి ఒక వేని మనం సెట్ చేయాలి. ఆ ప్రభుత్వమే బాలల హక్కులను కాపాడడం కోసం కమిటీస్ వాళ్ళు వేస్తున్నామని చెప్తున్నారు కానీ పారవేసిన కమిటీసే ఎక్కువ ఉన్నాయి పారా వాళ్ళు తయారు చేసినటువంటి హెచ్ఆర్సీసే ఎక్కువ ఉన్నాయి విలేజ్లో విసిపి విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ వేయాలని చెప్తున్నారు కానీ పేరుకు మాత్రమే కనిపిస్తుగా ఉంటాయి కానీ మన సంస్థలు మనలాంటి సంస్థలు చేసినటువంటి పని ఎక్కువ కనబడుతుంది. కాకపోతే ఖచ్చితంగా మనం ప్రభుత్వంతో కలిసి పనిచేయడం ద్వారా ప్రభుత్వ అధికారులతో కలిసి పనిచేయడం ద్వారా ఇతర ప్రజా సంఘాలతోటి ఎన్జిఓస్తో కలిసి పనిచేయడం ద్వారా మహేష్ అన్నని కోరుకునేటువంటి ఫలితాలు వస్తాయి. అంబేద్కర్ సార్ చాలా చక్కగా 1956 కంటే ముందు పరిస్థితి ఏంటి మన ధర్మం భారత రాజ్యాంగం దాని ముందు ఏముంది మన ధర్మం ఉంది మన ధర్మంలో ఏం చెప్పారు ఇందాక అన్న అన్న మీరేది కానీ బలముండే భర్త అన్నట్టుగా ఉండే కానీ ఈరోజు అక్కడ ఉండేటువంటి పిల్లలు ఇక్కడ ఇక్కడ ఉన్నారు ఏ మీటింగ్లో కనబడతారా అండి ఎక్కడైనా కనబడతారా జెండర్ ఇక్కడ ఉన్నటువంటి అన్న మాట్లాడగానే మహేష్ తీసుకుపోయి ఆ పద్మట్టు కదా మేడం అంటే మనం జెండర్ ఈక్విటీ కానీ బాలలను సమానంగా చూసేటువంటి ఒక ఆనవాయితీ స్వచ్ఛంద సంస్థ నుంచే వచ్చింది. ఆ తర్వాతనే ప్రభుత్వం ఆ విషయంగా ఆలోచన వేశారు ఇంకా కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఆలోచన చేయడానికి ఇంకా ఇంకా 30% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వాలంటేనే ఇంకా 18 వర్గాలు చేస్తూ ఉన్నారు అవునా. అలాంటిది మనం ఆంధ్రలో ఇందాక అన్న చెప్పినట్టుగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు లేదంటే ఆత్మీయ పోలీస్ లాంటి వాళ్ళ ఆలోచన కావచ్చు బాలలకి విద్యార్థులకి పాఠశాల విద్యార్థులకి మరి ముఖ్యంగా ఎంతో కొంత ఉపయోగం జరుగుతూ ఉంది. అలాంటి మంచి రోజును తెలంగాణ రాష్ట్రంలో ఈ కొత్త ప్రభుత్వంలో రావాలని వస్తాయని చెప్పి ఆశిస్తూ భవిష్యత్తులో బాల సంస్థకి ఆ యాక్టివిటీస్ ని మేము కూడా కలిసి ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ మనసారి వినిపించండి.